వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్గా మారిన విషయం ఐటీ రైట్స్. నారా చంద్రబాబు నాయుడు గారి మాజీ పీఏ దగ్గర 2,000 కోట్ల రూపాయల వరకు మనీ దొరికినట్టుగా, అందుకు సంబంధించి పేపర్స్ ఇంకా కీలక ఆధారాలనే సేకరించినట్లుగా ఐటీ అధికారులు తెలియజేశారు. ఇక ఐటీ అధికారులు అందుకు సంబంధించి పంచనామాను కూడా విడుదల చేశారనే చెప్పుకోవాలి. అయితే ఈ తరుణంలోనే తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగలబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు ఏంటా షాక్ అని ఆలోచిస్తున్నారా? అంత క్లారిటీగా చెప్తాను, వినండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్రను నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. అయితే నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత స్టీఫెన్ రవీంద్రను తీసుకొచ్చేందుకు మరి వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలానే ప్రయత్నించారు. కానీ అప్పుడు కేంద్రం సర్కార్ విజ్ఞప్తిని పక్కన పెట్టేసిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మాత్రం స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఐటీ దాడులు జరుగుతున్న తరుణంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్రను నియమించడం టీడీపీకి గట్టి దెబ్బ తగిలినట్లే అంటూ మరి పలువురు రాజకీయ విశ్లేషకులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే స్టీఫెన్ రవీంద్ర వైఎస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారికి చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. ఇక రాయలసీమలోనూ బాధ్యతను నిర్వర్తించిన స్టీఫెన్ రవీంద్ర 1990 బ్యాచ్కు చెందిన వ్యక్తి. ఇక స్టీఫెన్ రవీంద్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇక గత ఏడాది తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కి చైర్మన్గా వ్యవహరించారు స్టీఫెన్ రవీంద్ర. ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీలో ఓవైపు వరుసగా ఐటీ దాడులు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్రను నియమిస్తుండడం మీకు ఎలా అనిపిస్తుంది? టీడీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లు అవుతుందా? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను మీకు అందించే మై ఎస్క్యూ హంగామా ఛానల్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.